హాయ్ ఫ్రెండ్స్, సుశీల టైలర్స్ కు స్వాగతం అండి. ఇవాళ మనము చెప్పబోయే టాపిక్ ఏంటంటే, ఈ బ్లౌజ్ ఇలా ఉంది కదా, ఈ బ్లౌజ్ కి ఇప్పుడు మనం ఎంత డీప్ తో నెక్ డీప్ తీసుకోవాలి, డీప్ నెక్ ఎలా కట్ చేయాలి. ఇది అంటే బ్లౌజ్ వచ్చేసి సన్నగా ఉన్నది, సన్నగా ఉన్నప్పుడు వాళ్ళకి ఎలా చేయాలి చూద్దాం ఒకసారి, ఈ కటింగ్ ఎలా చేసుకోవాలనేది. మన డీప్ నెక్ గురించి మనం ఇప్పుడు ఎలా ఉండదు అంటే, ఇప్పుడు మనం ఇక్కడ నుండి ఇలా రావాలని చెప్పారు కస్టమర్స్, అందుకోసం అని చెప్పేసి నెక్ ని ఎలా కట్ చేయాలి చూద్దాం ఒకసారి. మాది విశిష్ట ఫుడ్ అని మాది ఛానల్ ఉందండి, విశిష్ట ఫుడ్ అని. ఆ ఛానల్ కూడా మీరు ఫాలో కండి, చూడండి, మీకు ఎన్నెన్నో టిప్స్ కొత్త కొత్త రకాలుగా మేము చూపిస్తుంటాము, చేస్తుంటాము. ఈ స్టిచ్చింగ్ లో కూడా ఎన్నో రకాలుగా కొత్తగా నేర్చుకున్న వాళ్ళు చాలా మంది అడుగుతున్నారు, మీకు చాలా బాగుంది మేడం క్లియర్ గా చెప్తున్నారు అంటున్నారు. మీకు ఇంకా కూడా కొత్త కొత్త టిప్స్ చెప్తాను, మా వీడియోస్ అన్ని ఫాలో కండి. ఇదిగోండి ఇప్పుడు మనం ఈ వీడియోస్ కు ఇప్పుడు మనకు ఇక్కడ బ్లౌజ్ ఎలా కట్ చేయాలి చూద్దాం ఒకసారి. ఇప్పుడు ఇలా ఉంది కదా, ఇప్పుడు లెంత్ వచ్చేసి బ్లౌజ్ ఇదిగోండి, ఇక్కడ మనకు 13 inches వచ్చింది ఇక్కడ బ్లౌజ్ పొడవు. ఇక ఆ తర్వాత షోల్డర్ చూసుకుందాం, షోల్డర్ వచ్చేసి 10 inches షోల్డర్, చెస్ట్ లూజ్ వచ్చేసి 16 inches చెస్ట్ లూజ్. ఇక ఈ బ్లౌజ్ ఇవిడ సన్నగా ఉంది కాబట్టి డీప్ నెక్ ఎలా కట్ చేసుకోవాలి చూద్దాం ఒకసారి. ఇప్పుడు మనం ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి కదా, నేను ఈ బ్లౌజ్ తో పాటే మెజర్మెంట్ వేస్తున్నాను ఇక్కడ. ఇదిగోండి కిందికి పైకి కుట్టుకోదులు పెడుతున్నాను ఇక్కడ, ఇది లైనింగ్ క్లాత్ కట్ చేస్తున్నాను నేను. కిందికి పైకి కుట్టుకోదులు పెట్టేసి ఇదిగోండి ఇలా. ఆ తర్వాత నెక్ డీప్, ఇప్పుడు ఇందాక అనుకున్నాం కదా మనము నెక్ డీప్ ఇంతే రావాలి అంటే ఇంత తగ్గించమని అన్నారు, అందుకోసం ఈ డీప్ నెక్ కోసం అని ఇలా చేస్తున్నాను ఇదిగోండి ఇక్కడ. ఆ తర్వాత ఇప్పుడు మార్కింగ్ ఉంది కదా ఇక్కడ మనకు, ఈ మార్కింగ్ ఇలా వేసుకోవాలి అంటే నెక్ మనకు ఇంత రావాలి. ఇప్పుడు ఇది 10 inches ఉంది కదా, ఇప్పుడు మనకు షోల్డర్, ఈ షోల్డర్ 10 inches ఉంటే ఇదిగో చూడండి ఇక్కడ 10 అంటే 5 inches. ఆ తర్వాత చంక భాగం వచ్చేసి 5 inches వస్తుంది, వీళ్ళకి సన్నగా ఉంది కదా 5 inches సరిపోతుంది. ఇక మనకి చెస్ట్ లూజ్ 16 inches వచ్చింది కదా, 16 అంటే 8 ప్లస్ 2 inches ఎక్స్ట్రా. ఇప్పుడు ఇలా వేసుకున్నాం మార్కింగ్, ఇప్పుడు ఇది ఇక్కడ ఇక్కడ నుండి ఇక్కడ డ్రా వేసుకోవాలి ఇది, ఇది మార్కింగ్ కోసం మనకు. ఆ తర్వాత ఈ చంక భాగం అనేది ఇలా మార్కింగ్ చేసుకోవాలి. షోల్డర్ ఇక్కడ మనకు షోల్డర్ వీళ్ళది ఎంత చూసుకోవాలి మెజర్మెంట్, ఈ బ్లౌజ్ ప్రకారం పెట్టుకుంటే సరిపోతుంది. అటువైపు ఇటువైపు కుట్టుకొదిలి పెట్టేసి ఇలా పెడుతున్నాను. ఇప్పుడు మనకు దీంట్లో డీప్ రావాలి నెక్, ఎలా రావాలి అని అంటే ఇదిగోండి నేను డీప్ నెక్ కోసమని ఇప్పుడు ఎలా తీసుకుంటున్నానంటే ఇదిగోండి ఇలా ఇలా రావాలి అంటే దీనికి స్ట్రేట్ గా కాదు, కొంచెం ఏటవాలుగా తీసుకుని ఇందులో మనం రౌండ్ గా ఇలా చేసుకోవాలి ఇదిగోండి ఇలా. ఆ తర్వాత ఇక్కడ చిన్నగా మనం రౌండ్ కోసమని ఇలా వేసుకోవాలి. మెయిన్ మనకు వచ్చింది ఇదిగోండి ఇక్కడ మనకి రౌండ్ షేప్ ఇట్లా డీప్ రావాలంటే ఇలా తీసుకోవాలి. ఇప్పుడు ఎలా కట్ చేయాలో చూద్దాం ఒకసారి. అంటే షోల్డర్ ఇక్కడ మనకు యథావిధిగా ఉండాలి, ఇక్కడ మట్టుకు పెరగొద్దు, ఎందుకంటే ఇక్కడ డీప్ రావాలి తప్ప మనకి ఇక్కడ షోల్డర్ అనేది కరెక్ట్ గా ఇలాగే ఉండాలి. మనం డీప్ నెక్ ఇలా కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం ఎలా వచ్చింది అనేది. ఇదిగోండి ఇలా మనకు డీప్ అనేది ఇలా వస్తుంది. ఇక మనం ఇది డీప్ నెక్ తో కట్ చేసుకున్నాం కదా, ఇది పై పార్ట్ అయితే ఇప్పుడు మనం లైనింగ్ అంతా దీనికి జాయింట్ చేసుకుంటాం. ఇక ఇది పక్కన పెట్టేసుకుందాం. మనము స్టిచ్చింగ్ చేసే విధానం ఎలా ఉంటది అని అంటే,
ఇదిగో చూడండి, ఇక్కడ మనకు డీప్ నెక్ వచ్చింది కదా. ఇప్పుడు ఈవిడ సన్నగుంది, అయితే మనకు ఇక్కడ సైడ్స్ కు మనకు ఇది ఎలా వేసుకోవాలంటే, ఇదిగోండి ఇక్కడ ఇలా వేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుండి ఇది ఇలా సన్నగా రావాలి. లావుగా ఉన్న వాళ్ళకైతే కొంచెం లావుగా తీసుకోవాలి. ఇక్కడ సైడ్ మనం వేసుకుంటాం కదా డాట్స్, ఈ డాట్స్ అనేది కొంచెం సన్నగా వస్తే సరిపోతుంది. లావు ఉన్న వాళ్ళకి మీరు బాగా గుర్తుంచుకోవాలి ఏంటంటే, లావు ఉన్న వాళ్ళకి ఇక్కడ కొంచెం ఎక్కువ తీసుకోవాలి, ఎందుకంటే ఇక్కడ నడుము దగ్గర పట్టేసినట్టుగా బాగా ఫిట్టింగ్ బాగా వస్తుంది. అందుకోసం అని చెప్పేసి ఇక్కడ ఇలా తీసుకోవాలి. సన్నగున్న వాళ్ళకి మామూలుగా సన్నగా తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ షోల్డర్ దగ్గర ఇప్పుడు మనం ఇందాక కట్ చేసాం కదా, ఇదిగోండి ఇక్కడ షోల్డర్ దగ్గర మనం స్టిచ్చింగ్ చేయబోయే ముందు ఏంటంటే, కొంచెం డీప్ గా ఇప్పుడు ఇక్కడ ఏటవాలుగా తీసుకోవాలి. ఇక్కడ మనం ఇక్కడ స్టిచ్చింగ్ ఇలా వస్తుంది కదా, ఇదిగో ఇక్కడ నుండి ఇలా రావాలి, కొంచెం డౌన్ లోకి రావాలి మనకి ఉండి లేనట్టుగా. అప్పుడు మనకు బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది కరెక్ట్ గా కూర్చుంటుంది షోల్డర్ పైన. అందుకోసమని ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి. మీకు ఏం చెక్క, ఇది డీప్ నెక్ అనేది స్టిచ్చింగ్ కూడా బాగా వస్తుంది, కటింగ్ కూడా బాగా వస్తుంది. మీరు ఇలా ఫాలో కండి, మా టిప్స్ అన్ని కూడా మీకు మంచి మంచి టిప్స్ చెప్తుంటుంటాను. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో నచ్చినట్టయితే మీ లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.